ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మనం చేసుకున్నప్పుడు స్పెషల్గా ఊతప్పం మా రోజు తింటాం కదా, ఇడ్లీ ఒక టైము, ఊతప్పం ఒక టైము, మళ్ళీ దోశలు అలాగ. ఇప్పుడు స్పెషల్గా ఊతప్పం చేద్దాం. మనం ఒక కప్పు మినప తీసుకోవాలి, మినప గుళ్ళు తీసుకోవాలి. గుళ్ళు తీసుకుంటే బాగా ఉరుగు అవుతుంది పప్పు, అది కూడా టేస్టింగ్గా ఉంటుంది. అలాగే ఒక కప్పు సమానంగా రవ్వ తీసుకోవాలి, ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. అలాగే ఒక కప్పు మనం కొబ్బరి తురుము లైట్గా తురిమేసుకున్నాము, కొంచెం పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే కొంచెం ఆనియన్స్ తీసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం మనం ఆయిల్ సరిపడేంత ఆయిల్ తీసుకున్నాము. తిండిని చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసేసి చక్కగా పెట్టేసుకున్నాము మనం. ఇలా ఇవన్నీ కలిపి మనం ఊతప్పం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. ఫ్రెండ్స్ మనం చక్కగా ఇడ్లీ పిండి వేసుకుందాం. అలాగే మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం, కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం, కలిపేసుకున్నాము. కొంచెం కొబ్బరి తురుము కూడా పైనుంచి వేసేసుకుందాము. కలిపి ఒక 15 మినిట్స్ అలా పెట్టేసుకుని ఊతప్పం వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇది కొబ్బరి తురుముతో. ఇలా కలిపి 5 మినిట్స్ అలా పక్క పెడదాం. ఫ్రెండ్స్ మనం బాణీ పెట్టుకున్నాము ఊతప్పం మీద, కొంచెం దళసరి బాణీ పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేద్దాము, దళసరిగా ఉంటే ఊతప్పం బాగా ఉడుకుతుంది. ఏదైనా కళాయి అయినా పెనమైనా సరే దళసరిగా ఉండాలి. మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇది బంతి వేసేద్దాం. గట్టిగా ఉండాలి, గట్టిగా ఉంటే మనకి కొంచెం సమాన భాగంలో తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటే ఊతప్పం చక్కగా పిల్లలకి కొంచెం హెవీగా ఉండకుండా మినపప్పు కొంచెం పుష్టికరంగా ఉంటుంది. అది నోకెక్కు వేసామనుకున్నాం టేస్ట్ ఏముండదు. ఊతప్పం మాత్రం ఇలా వేసుకోవాలి, ఇడ్లీకి మాత్రం మీరు కొంచెం ఎక్కువ నోకెక్కునా పర్వాలేదు. మళ్ళీ దీనిపైన మనం మొత్తం కొంచెం పచ్చిమిర్చి వేసేద్దాం. ఆనియన్స్ వేసాం, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. అలాగే పప్పు తురుము వేద్దాం. చక్కగా మనం ఉప్పు ఏదైతే పెట్టేసుకున్నాం, కొంచెం మనకి ఓసులు ఎప్పు ఏదైతే పెట్టాలి. ఎందుకంటే గాలి వెళ్తుంది కదా, గాలి వెళ్ళి చక్కగా ఊతప్పు నీట్గా ఉడుకుతుంది. ఇలా పెట్టేసుకుందాం మనం ఒక 5 మినిట్స్. ఫ్రెండ్స్ మనకైతే ఊతప్పం రెడీ అయిపోయింది చక్కగానే. మనం ఏం చేద్దామంటే కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా, కొబ్బరి పచ్చడితో తినవచ్చు. ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. ఇలా పిల్లలకి చక్కగా సాయంకాలం అప్పుడు చేసి పెట్టవచ్చు, లేదంటే మార్నింగ్ టైంలో మనం టిఫిన్ కింద కూడా పెట్టవచ్చు ఒకటి. అలాగే కొబ్బరి తురుము తీస్తే టేస్ట్గా ఉంటుంది. పైన కొంచెం కొబ్బరి తురుము కూడా మనం వేసుకుని తిందాము. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కొబ్బరి తురుము వేయాలి. ఇలా ఊతప్పం అయితే రెడీ చేసుకోవచ్చు. ఊతప్పం ఏంటంటే ఒక కప్పు మనం గుండె తీసుకుంటాము, గుండె మినపప్పు ఒక కప్పు ఏమో మనం రవ్వ తీసుకుంటాము. సమానంగా తీసుకుని నానబెట్టేసి కలిపేసి మనం గ్రైండ్ చేసేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపి ముక్కలు వేసేసుకొని ఇలా ఊతప్పం వేసేసుకొని తర్వాత మనం పైన కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. లైట్ కానీ నెయ్యితో కానీ వెనతో కానీ వేసుకుంటే బట్టర్తో చాలా బాగుంటుంది ఊతప్పం. చూస్తున్నారు కదా, ఈ ఊతప్పం మీరు కూడా రెడీ చేసుకోండి, వెరీ సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఇడ్లీ పిండితో కాకుండా ఊతప్పంకి వేరే నానబెట్టుకోవాలి. సమాన క్వాలిటీ నానబెట్టుకుంటే ఊతప్పం టేస్టింగ్గా ఉంటుంది.